మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణ గురీజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా భార్యాభర్తల మధ్య కలహాలైనా సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు కోర్టు కేసులు ఆస్తి జాగా విచారాలు అన్నదముల గొడవలు ఆర్థిక బిజినెస్ పరంగా లాంటి దుష్టశక్తి ప్రభావాలైన కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయి కృష్ణ గురుజీ గారు సెవెన్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ డబల్ త్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ మాసంలో ద్వాదశ రాశులు పన్నెండు రాసుల్లో కొన్ని రాశుల వారికి అనుకూలంగాను కొన్ని రాశుల వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయి మరి ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి యోగాలు సిద్ధించబోతున్నాయో నవంబర్ మాసంలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి వారు ఈ రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసంలో ఆహ్లాదమైన వృత్తిగా మారే అవకాశం ఉంది పదోన్నతికి బలమైన అవకాశం ఉంది మీకు కొత్త బాధ్యత వస్తే దాని నుంచి వెనక్కి తగ్గకండి ముందుకు సాగండి మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేస్తే భాగస్వామితో అవసరమైన చర్చ తలెత్తవద్దు తలెత్తవద్దు శని మరియు బృహస్పతి రెండింటి యొక్క ఏడవ దృష్టి మీ నాలుగవ ఇంటిపై ఉంటుంది ఈ నెల మొదటి అర్ధ భాగంలో అంటే నవంబర్ పదిహేను నాటికి ఐదవ ఇంటి ప్రభువు సూర్య రవాణా మీ జాతకం యొక్క ఏడవ ఇంట్లో ఉంటుంది సోదరులకు ఆరవింటికి ప్రభువు తోబుట్టులతో వ్యాపారంలో లాభం పొందే ప్రతి అవకాశం కూడా ఉంది కానీ ఏదైనా విషయం గురించి వివాదాలు ఉండవచ్చు ఈ నెల బంధాలు మధురంగా ఉంటాయి నవంబర్ పదహారు నుంచి ఎనిమిది ఇంట్లోకి సూర్యుడు ప్రవేశం చేయటం వలన ప్రేమ జీవితంలో సమస్య రావచ్చు మీరు కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవచ్చు తరువాత మీరు చింతిస్తారు సంబంధాలు స్థానికుల సంబంధాలు తెంచుకోవటం లేదా మాట్లాడటం మానిటర్ లేదా ప్రసంగం చేదుగా ఉంటుంది నవంబర్ ఇరవై తర్వాత అత్తమామల నుంచి తేడాలు రావచ్చు ప్రేమలో భారీభర్తల సమస్యలు పరిష్కరించండి ఆర్థికంగా ఈ యొక్క నవంబర్ నెల మీకు హెచ్చుతగ్గులు ఉంటాయి ఏదైనా లావాదేవీలను పరికర మరియు సంస్థల్లో ఉంచండి నెల చివరి సగం కొంచెం బాధించేది కొంత డబ్బు ఎక్కడో చిక్కుకుపోతుంది ఆర్థిక నష్టాలు మొత్తం ఉన్నాయి వ్యాపార నిర్ణయాలు తెలివిగా తీసుకోండి ఆకస్మిక ఖర్చులు పెరగవచ్చు ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఇప్పటికే రక్తపోటు సమస్య ఉన్నవారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి మహిళలు చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి సూర్యభగవాన్ని పూజించండి ప్రతిరోజు సూర్యభగవానికి రాగి పాత్రలో ఆరోగ్యం అర్పించి ఆదిత్య హృదయ స్వత్రం పారాయణం చేయండి వృషభ రాశివారు ఈ నెలలో నవంబర్ నెలలో వృషపు రాశి వారికి కెరీర్ దృక్కోణం నుంచి మంచిది పాత పనులు వేగవంతం అవుతాయి ఉద్యోగాల కోసం చూస్తున్న వ్యక్తుల కోసం కొన్ని కొత్త కిరణాలు చూడవచ్చు నవంబర్ ఇరవైన ఐదవ ఇంట్లో బృహస్పతి ప్రవేశం చేయడం వలన ఈ రంగంలో హెచ్చుతగ్గుల పరిస్థితి ఉంటుంది కానీ చివరికి విషయాలన్నీ అనుకూలంగా మారే అవకాశం ఉంది మీరు నిర్వహణ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా పనిచేసేటప్పుడు అన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు గౌరవాన్ని పెంపొందించుకుంటారు విద్య పరంగా ఈ నెల మీకు ఎంతో అంత సంతోషంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి సమయం ఆనందదాయకంగా మారిపోతుంది కుటుంబ జీవితం యొక్క దృక్కోణము ఈ నెల మీకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ ప్రసంగాన్ని చాలా ఆలోచనాత్మకంగా ఉపయోగించుకోండి లేకపోతే కొంత లోపం కారణం తలెత్తవచ్చు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగానే ఉంటాయి శుక్రని యొక్క సంచారం ఎన్ని ఇంట్లో ఉండటం వలన మీరు ప్రదర్శన లేదా లగ్జరీల కోసం డబ్బు ఖర్చు చేసే ధోరణి ఉండవచ్చు దీని గురించి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి ఆరవింటిని వ్యాధి శత్రువు మరియు అప్పు అంటారు సూర్యుడు మరియు అంగారకుడు ఆరవింట్లో ఉండటం ఆరోగ్యానికి సంబంధించి అడ్డంకులు సృష్టిస్తుంది ముఖ్యంగా కడుపు సమస్యలు మరియు రక్త రుగ్మతలు రావచ్చు తల్లి ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా తెలుసుకోండి అప్పటికే తండ్రి ఆర ఆరోగ్యంతో ఏమైనా సమస్య ఉంటే అప్పుడు అతను మెరుగుగల చూస్తారు అలంకరణ వస్తువులను ఆడవారికి శుక్రవారం అందించండి మిథున రాశి వారికి నవంబర్ మాసంలో పద్ అద్భుతంగానే ఉండబోతుంది ఎనిమిది ఇంట్లో బృహస్పతి యొక్క సంచారము ఉన్న ఉండడం వలన కెరీర్లో ఊపందుకుంటారు ముఖ్యంగా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి డబ్బు వచ్చే సంకేతాలు ఉన్నాయి అధ్యయనాల వల్ల ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి అనే విషయాన్ని ఆలోచించండి ఈ విషయాల గురించి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి ఇది అధ్యయనాల పరంగా పరిస్థితుల్లో స్వల్ప మెరుగుదలని చూపుతుంది కానీ ఇంకా శ్రద్ధ అవసరము సాంకేతిక రంగాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇది శుభ సమయము బంధువుల కారణంగా కొత్త ఆదాయ వనరులు తెరిచే అవకాశం పెరుగుతుంది తోబుట్టువులకు కొన్ని శారీరక సమస్యలు లేదా ఏదైనా సమస్య ఉండవచ్చు ప్రేమ వ్యవహారం ఉన్నవారికి నెల చాలా ప్రోత్సాహంగా ఉంటుంది వివాహితులకు కూడా ఈ సమయం వైవాహికంగా ఆనంద విషయంలో చాలా మంచిది సూర్యుడు మరియు మార్స్ రెండు మండుతున్న స్వభావం గల గ్రహాలు మరియు ఐదవ ఇంట్లో ఉండటం వల్ల సంబంధంలో వివాదం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏడు ఇంట్లో శుక్రుడి స్థానం గ్రహాలు మరియు వివాహ జీవితంలో రసాలను కలిగించడానికి అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి శని మరియు బృహస్పతి రెండు కూడా ఎనిమిది ఇంట్లో ఉంటే ఈ పరిస్థితి మీకోసం అనవసరమైన ఖర్చుని తెస్తుంది మీరు ఏదైనా లాటరీ మొదలైన వాటిని ఆకర్షించబడవచ్చు లేదా ప్రమాదకర పెట్టుబడి కొంత డబ్బు ఎక్కడో చిక్కుపోవచ్చు కానీ సూర్యుడు మరియు అంగారకుడు కూడా మీకోసం రక్షణ పొందుతారు జీవనశైలిలో మార్పులు మరియు శారీరక శ్రమ తగ్గటం వల్ల కొన్ని జీర్ణ సమస్యలు వస్తాయి సమయానికి నిద్రపోవటం మరియు సమయానికి మేలుకోవడం వ్యాయామం చేయటం మంచిది తరువాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నవంబర్ మాసంలో మిశ్రమ ప్రభావం కలిగి ఉంది కెరీర్ మరియు పనిని సూచించే పదవీలు దానిపై అంగారక గ్రహం మరియు సూర్యుని దృష్టి ఉంది ఈ రెండు గ్రహాలు శక్తి మరియు శక్తితో నిండి ఉన్నాయి కాబట్టి మీరు పని ఉత్సాహంతో నిండి ఉంటారు పని చేయాలనే కోరిక బలంగా ఉంటుంది మరియు మీరు కూడా ప్రయత్నిస్తారు మీ యొక్క ఆశయం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని అనవసరమైనటువంటి తగాదలతో జోచుకోండి ఈరోజు ముఖ్యంగా మీరు ఇంకా మీకు మనసు అనేది ఆనంద ఆందోళన కలిగి ఉంటారు చిన్న తోబుట్టువులతో గ్రా సంబంధాలు స్నేహపూర్వంగా ఉంటాయి ఐదవ భావంలో ప్రేమ సంబంధాలు కూడా పరిగణించబడతాయి మీ ప్రేమైన వ్యక్తిని అర్థం చేసుకోవడంతో మీకు సమస్య ఉంటుంది ముఖ్యంగా నవంబర్ పదహారు తర్వాత మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక కోణం నుంచి నెల మీకు మంచిది మీ ఆదాయంపై బృహస్పతికి కన్ను ఉంది ఇది చాలా పవిత్రమైనది బృహస్పతి యొక్క అనుగ్రహం వల్ల ఎన్ని అడు వడుతుడుకులు ఉన్నా సరే ముందుకు సాగిపోగలుగుతారు ఈ యొక్క కర్కాటక రాశి వారు కాబట్టి ఆచిచూచి వ్యవహరించండి తరువాత రాశి సింహరాశి వారు సింహరాశి వారికి నవంబర్ మాసంలో కెరీర్ సాధారణంగా కానుంది బృహస్పతి ఆరువింట్లో ఉండటం మరియు శనితో కలిసి ఫలవంతం అవుతుంది ఇది సృజనాత్మక పనిచేయాలని మీ కోరికలు బలపరుస్తుంది కానీ రాహు అసహనానికి జన్మనిస్తాడు సూర్యుడు మరియు అంగారకుడి యొక్క మూడు ఇంట్లో ఉండటం మీ శక్తిని పెంచుకోవటమే కాక పరిపాలన నుంచి కూడా ప్రయోజనం పొందుతుంది మొత్తం మీద ఈ నెల మీకు మంచిగా ఉంటుంది శుక్రుడు ఐదు ఇంట్లో కూర్చుని నెల మొత్తం అక్కడే ఉంటాడు అతను తన స్నేహితురాస్థులు లేనప్పటికీ ఈతను ఎప్పటికీ శుభ ఫలితాలను ఇవ్వగలడు తొమ్మిది ఇంట్లో మీ ఇంటి స్వామికి అంగారకుడి దృష్టి అలాగే సూర్యుడి దృష్టి ఉంటుంది ఈ పోటీ పరీక్షలు చాలా మంచిది ఆరవ భావం కూడా పోటీ యొక్క భావమే పోటీ పరీక్షల విజయానికి బృహస్పతి వృత్తితో పాటు ఉద్యోగ కారకం అని కూడా అనుకూలంగా ఉంటుంది నాలుగు ఇంట్లో కేతువు కుటుంబ జీవితంతో ఉద్రిక్త సంకేతాలను చూపిస్తాయి ఈ పరిస్థితి అనుకూలంగా పరిగణించబడుతుంది కుటుంబంలోని తల్లిదండ్రుల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఆందోళన చెందుతాయి బుధుడు నెల ప్రారంభంలో చక్రంగా మాడి మూడు ఇంట్లోకి ప్రవేశిస్తుంది బృహస్పతి చిహ్నాన్ని మార్చడం ద్వారా మీరు ఏడు ఇంటికి చేర్చుకుంటారు మరియు వారిపై ఎటువంటి ప్రభావము అందువలన ఆదాయంలో కూడా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కన్యా వారు కన్యా రాశి వారికి ఈ యొక్క నవంబర్ మాసంలో మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని నిరూపించుకుంటారు కర్మ యొక్క భావము అయినా మీ పదవి ఇల్లు నెల అంతా సుక్రీ ప్రభావాన్ని కలిగి ఉంది పనిని మధురంగా ఎంతో నైపుణ్యత చేసే లక్ష్మి తన పట్ల సంతోషంగా ఉందని చెప్తారు రంగంలో గౌరవం ఉంటుంది మొత్తం మీద మంచి విజయం ఆశిస్తారు ఈ నెల ప్రారంభంలో నాలుగు ఇంట్లో శుక్రుడు మరియు ఐదు ఇంట్లో బృహస్పతి ఉండటము అధ్యయనంలో ఏకాగ్రతను పెంచుతుంది దాంతో కొంత సోమర్తనం ఉంటుంది కానీ మీరు చదువుకున్నట్లు అనిపిస్తుంది తొమ్మిది ఇంట్లో ఉన్న రాహు ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగాల్లో ప్రజలకు మంచిది ఈ నెల చదవటానికి అనుకూలంగా ఉంటుంది గృహకోణం నుంచి చూస్తే ఈ నెల పుల్లని లేదా తీపి లేదా మిశ్రమాన్ని రుజువు అవుతుంది కుటుంబ ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం కూడా ప్రారంభమవుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్యా రాశి జాతకులకు నవంబర్ మాసం ఎంతో అద్భుతంగా దేవీప్యమానంగా ఉండబోతుంది తరువాత రాశి వారు తులారాశి వారికి నవంబర్ మాసంలో మీ కెరీర్ పని గురించి మాట్లాడితే నెల మీకోసం మిశ్రమ ప్రభావాలు కలిగి ఉంది శని మరియు బృహస్పతి గ్రహాలు రెండు కూడా ఐదో ఇంట్లో ఉన్నాయి అందువల్ల పనిలో కొన్ని అవాంతరాలు ఉంటాయి కానీ అస్సలు ఆగిపోతాయి ఆగిపోతాయని భావించవద్దు మీరు కొంచెం అదనపు పని కూడా చేయాలని సమయం చెబుతుంది ప్రభుత్వ రంగంలో మీ సహకారాన్ని పెంచుతుంది అధికారులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి ఈ నెల విద్యార్థులు లేదా ఉపాధ్యాయులైన పట్టణంతో సంబంధం ఉన్న విద్యార్థులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు నవంబర్ కొన్ని శుభవార్తలు తెస్తుంది ఈ నెల మీరు మీ కుటుంబంతో కంటే సమాజం గురించి ఆందోళన చెందే ధోరణి ఉండవచ్చు వింట్లో కేతువు స్థానం కారణంగా కుటుంబం నుంచి దూరంగా ఉంటుంది ఇప్పుడు మీ దూరం మీ ప్రయాణం వల్ల మరియు బిజీగా కూడా ఉంటుంది మరియు మీరు మాత్రమే కుటుంబంలోని లోపాన్ని నెరవేరుస్తాయి కాబట్టి కుటుంబానికి కొద్దిగా కోపరావడం సహజము నవంబర్ నెల మీ కోసం ప్రేమ నెలగా మారబోతుంది రుచికి రాసేవారు రుచికి వారికి ఈ యొక్క నవంబర్ నె నెల ప్రశంసలను పొందుతారు బదిలీ పోస్టింగ్ ఉద్యోగం చేసే వారికి సంబంధించినది నెల మొదటి శాఖం పరుగులో గడపవచ్చు మీరు అర్థం లేని విషయాలకు ఆకర్షితులు అవుతారు కాబట్టి మీ మనసును నియంత్రించుకోండి మీ కంపెనీని కలిగి ఉంచండి విదేశాలలో విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి నవంబర్ ఇరవై తర్వాత బయటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితం యొక్క కోణం నుంచి నవంబర్ మీకు ఆనందాన్ని ఇస్తుంది మొత్తం మీద మీ కుటుంబం పరిపూర్ణ కుటుంబం వల్లే లెక్కించబడుతుంది ప్రేమ వ్యవహార విషయంలో నవంబర్ ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి కొన్నిసార్లు వ్యత్యాసం కూడా తెలుస్తుంది నవంబర్ ఇరవై తర్వాత ఈ పరిస్థితి మీకు సంబంధిస్తుంది స్క్వేర్ వ్యూ రాశిచక్రం ప్రజలకు కొన్ని శుభవార్తలను ఉండవచ్చు వివాహం చేసుకునే వారికి వాహితులకు మంచి శుభవార్తలను అందుకుంటారు సంతాన ప్రాప్తి కలుగుతుంది ధనుసు వారు ధనుసు రాశి వారికి నవంబర్ మాసంలో వృత్తిపరంగా మీకు ప్రోత్సాహకరంగా ఉంటుంది కెరీర్ బిజినెస్ మొదలైన వాటి విషయాలకు వస్తే ఈ నెల ఆనందం మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది ఈ నెల చదవటం మొదలైన వాటి కోణం నుంచి ఉదారసత ఉంటుంది సూర్యుడు రాశిచక్ర మార్పులతో పరిస్థితులు వేగవంతం మెరుగుపడం ప్రారంభిస్తారు నవంబర్ పదహారు తర్వాత వృచ్చికంలోకి సూర్యుడు సంచారం చేస్తాడు వాస్తవానికి ఇది మీకోసం పన్నెండవ సంకేతం కానీ చాలా కాలంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్న వారికి మరియు అది జరగటం లేదు అకస్మాత్తుగా వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి అయితే మొత్తం ఈ నెల విద్యాపరంగా ఆశించిన విజయం సాధించగలుగుతారు మీకు కుటుంబంతో సంతోషకరమైన సమయం కూడా గడుపుతారు రెండివింట్లో బృహస్పతి మరియు శని స్థానం కారకంగా కుటుంబ సామరస్యం పెరుగుతుంది నవంబర్ ఇరవైన బృహస్పతి కుంభరాశికి రావటం తోబుట్టులతో సంబంధాలు మరింత సాన్నిహిత్యాన్ని కలిగిస్తుంది మకర రాశివారు కెరీర్ కోణం నుంచి నెల మీకు శుభవార్త అని నిరూపించాలి మీరు మీ పని ప్రదేశంలో పెరుగుదల కలిగి ఉంటుంది లేదా మీరు బదిలీ కూడా పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి కార్యాలయంలో పరువు నష్టం జరిగే అవకాశాలు ఉంది ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి మ మకర చక్రం యొక్క స్థానికుడు నవంబర్ నెలలో అతని విద్య మరియు విద్య గురించి కొంచెం జాగ్రత్తగా కనపడవచ్చు నెల ప్రారంభంలో జీవిత భాగస్వంతంతో కుటుంబంతో కొంత గొడవపడే అవకాశం ఉంది మీరు దాన్ని నివారించాలి బృహస్పతి చక్ర మార్పు తర్వాత పరిస్థితులు కొద్దిగా మెరుగుపడటం ప్రారంభించాలి ముఖ్యంగా నవంబర్ ఇరవై నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుంభరాశిలో బృహస్పతి రవాణా కారణంగా వివాహ జీవితంలో చిన్న ఉద్రిక్తత ప్రారంభం అవుతుంది సంభాషణలు పురస్కరించండి మీ ఆదాయ వనరులు తెరిచి ఉన్నాయి పదకు ఇంట్లో మిత్రుడు అవుతాడు ఇది ఆదాయ పరిస్థితి మెరుగుపరుతుంది ఏదేమైనప్పటికీ కూడా మకర రాశి వారికి చిన్న చిన్న వడద్రుకులు ఉన్నప్పటికీ కూడా నవంబర్ మాసం ఎంతో యోగవంతంగానే ఉండబోతుంది కుంభరాశివారు కుంభరాశి వారికి నవంబర్ మాసం కిరీర్ పరంగా హెచ్చు లోనవుతారు కేతువు పదవి పదవి ధ్యానం పరిస్థితి యొక్క పనితీరు నుంచి దూరం అవుతుంది నెల ప్రారంభం నుంచి అధ్యయనాల నుంచి కలిగి ఉంటుంది నవంబర్ రెండున తులారాశిలో బుధ సంచారం కారణంగా ఉన్నత విద్య కోసం విజయం మంచిగా ఉంటుంది పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు ఆశించవచ్చు కుటుంబ జీవితం యొక్క కోణం నుంచి ఈ నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది నాలుగు ఇంట్లో రాహు స్థానం ద్వారా మీ కోసం బగుదూరు పరిస్థితి ఉంటుంది సోదరులు మరియు సోదరినీ మనుల నుంచి మంచి మద్దతు ఉంటుంది వారి సహకారంతో విషయాలు కొంచెం మెరుగుపడతాయి వారికి పనిలో కూడా మద్దతు లభిస్తాయి నాన్న ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం ప్రేమ వ్యవహారాలని నెల చాలా ఆనందకరంగా ఉంటాయి ఒకటి కంటే రెండు ఎక్కువసార్లు కొత్త వ్యయం నిలబడి మీ మనసును కలిసి చెందుతుంది మీరు ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉంటే ఆదాయం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి ఎంతగానో అద్ అద్దులోనికి వస్తారు చివరిగా మీనరాశి వారు మీనరాశి వారికి యొక్క నవంబర్ మాసం కెరీర్ మరియు పనిపరంగా నవంబర్ నెల సరిగ్గా చెప్పబడుతుంది నవంబర్ ఇరవై తర్వాత బృహస్పతి తన చక్ర చిహ్నాన్ని మార్చడం ద్వారా కుంభరాశిలో ప్రవేశిస్తుంది ఇది పనికి సంబంధించిన సుదీర్ఘ ప్రయాణానికి దారితీస్తుంది చదవటం మరియు చదవటం కోణం గురించి మాట్లాడితే నవంబర్ నెల చాలా బాగా చెప్పబడుతుంది నవంబర్ ఇరవై తర్వాత ఐదవ స్థానంలో శని చూడటం కొంత అవాంతరాలు కలిగిస్తుంది ఓపిక పట్టండి మరియు ఒక పరిష్కారం కనుగొనండి పరిష్కారం బయటకు వస్తుంది మీరు ప్రజల కోసం ఈ నెల కుటుంబ సందర్భంలో చాలా ప్రోత్సాహకరంగా మతారు మీ యొక్క ఆదాయ పరిస్థితి పెరుగుతాయి మీరు చూపించే ఖర్చులు లేదా ఒక కుటుంబం లేదా స్నేహితుల ఆరోగ్యం కోసం ఖర్చులు పెరగవచ్చు ఆరోగ్య దృక్కునించి నుంచి నెల మంచి శుభవార్తలను వింటారు ఆందోళన చెందడానికి ఏమీ ఉండదు శ్రీ విష్ణు శాస్త్రనామాన్ని పాటించండి ఈ వీడియో కనుక నీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి